సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోని మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన జ్యువెలరీ లేదా హ్యాంగింగ్ జుంకా మోడల్ డిజైనింగ్. ఇది నేను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో చూపించబోతున్నాను. దీనికోసం నేను యూజ్ చేయబోయే మెటీరియల్స్ గోల్డ్ జర్దోసి అలాగే యాంటిక్ జర్దోసి. చూస్తున్నారు కదా టూ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి. అలాగే ఇది స్టిచ్ చేయడానికి నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్, కాటన్ సిల్క్ థ్రెడ్, గోల్డెన్ బీడ్స్ వచ్చేసి స్మాల్ అండ్ మీడియం సైజ్. ముందుగా ఈ హ్యాంగింగ్ ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇది 1 ఇంచ్ డ్రా చేస్తున్నాను నేను. మీకు కావాలంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి సైజ్ని ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు. బ్లౌజెస్కి అయితే మటుకు 1 ఇంచ్ అయితే చాలా ఎక్కువ అండి. ఇదే మీరు పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని స్టెన్సిల్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్లౌజెస్కి యూనిక్ అన్ని ఈక్వల్ సైజెస్లో ఉండాలి కాబట్టి పేపర్ మీద ట్రేస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా దీన్ని స్క్వేర్ బాక్స్ని కూడా సెంటర్లో స్ప్లిట్ చేశానన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు చిన్న చిన్న బాక్సెస్, సేమ్ ఈ బాక్స్ లెంత్ ఎంతైతే ఉందో స్క్వేర్ బాక్స్ అదే మీద కూడా చిన్నవి 2 బాక్సులు డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను జర్దోసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. యాంటిక్ జర్దోసి వచ్చేసి 1 ఇంచ్ లెంత్లో కట్ చేశాను. అలాగే ఇవి 1 సెంటీమీటర్లో ఉన్నాయి. ఇది స్మాల్ గోల్డ్ కలర్ది జర్దోసి, అలాగే యాంటిక్ కలర్ది. ముందుగా సెంటర్ బాక్స్ మీద లైన్ ఉంది కదా, దాని మీద స్టిచ్ చేయబోతున్నాను. దానికోసం 1 ఇంచ్ జర్దోసి స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసి దాని మీద ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమి రూల్స్ లేవండి దీనికి, ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్యాటర్న్. జస్ట్ ఫిల్లింగ్ చేయాలి, అవుట్లైనింగ్ వచ్చేసి యాంటిక్ జర్దోసితోనే హైలైట్ చేయడమే కాబట్టి ఎలా స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిలో ఫిల్లింగ్ చేయబోతున్నాను. దానికోసం గోల్డ్ జర్దోసి స్ట్రింగ్స్ని ఇన్సర్ట్ చేస్తూ ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి 8 to 9 స్ట్రింగ్స్ని మనం స్టిచ్ చేయబోతున్నాము. ఇటువంటి ప్యాటర్న్స్కి ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదండి. ఇది చూస్తూనే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. బూటీస్లా కూడా శారీస్ మీద డిజైన్ చేసుకోవచ్చు. చాలా యూనిక్గా క్రియేటివ్గా ట్రై చేయాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. ఇటువంటి ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఫిల్లింగ్ అయ్యాక మళ్ళీ దీన్ని అవుట్లైనింగ్ వచ్చేసి యాంటిక్ జర్దోసితోనే స్టిచ్ చేయబోతున్నాను.
కింద స్క్వేర్ అయిపోయింది కదండి, మీద చిన్న చిన్న బాక్సెస్లో కూడా ఇందాక మాదిరిగానే ఫస్ట్ సెంటర్లో ఫిల్ చేస్తాను. అలాగే యాంటిక్స్ ఉర్దూసీతోని హైలైట్ చేయబోతున్నాను. ఇప్పుడు గోల్డెన్ బిట్స్ స్మాల్ మీడియం సైజ్ తీసుకొని ఈ సెంటర్స్లో ఉంది కదా దాన్ని కూడా హైలైట్ చేయడానికి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది అయ్యాక కింద కూడా మనము హ్యాంగింగ్ లుక్కి కింద మనకి గజ్జలు వేలాడుతున్నట్టు ఉండాలి కాబట్టి దానికోసం అన్ని 7 to 8 బీట్స్ స్టిచ్ చేస్తాను ఇక్కడ. అలాగే వాటి సెంటర్స్లో మళ్ళీ షుగర్ బీట్స్ని స్టిచ్ చేస్తాను. నేను చూపించిన మెటీరియల్ అంతా మీకు ఈజీగా దొరుకుతుంది ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. అదే మీరు మటుకు బయట చేయించాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్యాటర్న్స్. బూటీ ఫినిష్ అయ్యాక ఇలా కనిపిస్తుందండి. ఇది మీరు మీ సైజు తగ్గట్టు మీరు బ్లౌజ్ నెక్ లైన్ మీద లేదా చుడిదార్ నెక్ లైన్స్ లేదా బూటీస్లా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. అలాగే చూస్తుండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.